నిన్న బేబీ డెలివరీ, ఇంకొక 9 డేస్లో ఇంకో బేబీ డెలివరీ అవుతుంది. వాళ్ళు 2015లోనే అరే నువ్వు హీరో మెటీరియల్ రా అన్నారు. ఇలా చూశాను, నాకు ఏదైనా చిన్న క్యారెక్టర్ వస్తే చాలంటే ఇలా హీరో అంటారు, అది ఎప్పుడు కావాలి హీరో, నేను ఎందుకు అవుతాను అసలు 1% ఐడియా కూడా లేదు నాకు. నేను వెళ్ళిన వెంటనే రావు రమేష్ గారు, సమంత గారు, నాగచైతన్య అన్న, బోసన్ గారు మధ్యలో నుంచో పెట్టి నీకు డైలాగ్స్ ఉన్నాయన్నారు. అంటే నేను కళ్ళు కనింది కూడా ఇంత బిజీ లైఫ్లో ఉంటాను, సో ఆ లైఫ్లో ఉంటున్నాం కాబట్టి నో కంప్లైంట్స్. హలో సార్ గారు, హాయ్ హాయ్, వెల్కమ్ టు ఫిల్మ్ కంపానియన్స్ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, నిన్న మీరు ఫాదర్ అయ్యారు అండ్ ఈరోజు లిటరలీ 22nd కూర్చొని మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో దాని నుంచే నేను మొదలు పెడతా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒకటి స్ట్రైక్ చేయగలిగారా? అర్థం కాలేదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ని సపరేట్ లైఫ్ని సపరేట్గా పెట్టడం అనేది, బికాస్ పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు నిన్న పర్సనల్ లైఫ్లో అంత పెద్ద ఈవెంట్ ఒకటి జరిగినా కూడా ఈరోజు యూ హ్యావ్ టు సిట్ హియర్ అండ్ డూ యువర్ వర్క్ కదా, సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మీ లైఫ్లో ఎలా ఉంది? అంటే నేను ఒకటి అంటే ఈ టైంలో ఫ్యామిలీ టైం ఇవ్వలేము బ్రో, అది ఇంకా అంటే నేను కళ్ళు కనింది కూడా ఇంత బిజీ లైఫ్లో ఉండటానికే, సో ఆ లైఫ్లో ఉంటున్నాం కాబట్టి నో కంప్లైంట్స్. ఈ వర్క్ చేస్తేనే ఫ్యామిలీ కూడా బాగుంటారు కాబట్టి సో ఈ వర్క్ చేయాలి. సో ఇంటర్వ్యూస్ అనేవి ముందే ప్లాన్ అయిపోయా లేకపోతే? యా ముందే ప్లాన్ అయిపోయినాయి. సో యూ డిడ్ వాంట్ టు అది డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి? యా డెలివరీ ఒక రోజు మాత్రం పర్మిషన్ అడిగాను, సో డెలివరీ ఒక రోజు ఉన్నాను అంతే. అండ్ నైట్ అంతా కూడా హాస్పిటల్లో ఉన్నాను, సో ఇప్పుడు కూడా లంచ్లో వెళ్ళి కలిసేసి వస్తాను. ఓకే, దట్స్ లవ్లీ. అండ్ నేను మీది పాత టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ ఉంది కదా, 2017లో మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కళాకారుడు షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు. అప్పట్లో మీరు చెప్పారు దాట్ యునో ఏ చిన్న విషయం ఉన్నా కూడా నేను ఓవర్ థింక్ చేసేస్తున్నా, ప్రతి చిన్న విషయానికి నేను కొంచెం స్ట్రెస్ ఎక్కువ పడుతున్నా అని చెప్పి. బట్ ఓకే, 8 ఇయర్స్ అయినాయి, కెరియర్లో చాలా ప్రోగ్రెస్ వచ్చింది, చాలా కొత్త మందిని కలిసారు, ఆపర్చునిటీ గ్రో కూడా అయ్యారు కదా, ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఆర్ యూ ఇప్పుడు కొంచెం బెటర్గా డీల్ చేయగలరు? ఇప్పుడంటే స్ట్రెస్, ఇప్పుడంటే డబ్బులు ఉంటే స్ట్రెస్ ఉండదు బ్రో, ఆ డబ్బుల కోసం స్ట్రెస్ పెరిగిపోయేది ఉన్నాయి కాబట్టి. స్ట్రెస్ అంటే బేసిక్గా మన గ్యాప్ లేకపోవడంతోనే వచ్చేస్తుంది. సో మనం ఏదైతే వర్క్ కోరుకున్నామో దాన్ని ఎంజాయ్ చేస్తే చాలా అనిపించి ఇంకా అది అలా అలవాటు చేసేసుకున్నాను. సో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను. స్ట్రెస్ అంటే ఇంకా ఏం లేదు, అన్నీ ఎంజాయ్ చేయటమే, ఏముంటుంది చిన్న లైఫ్ కదా. అంటే ఇప్పుడు చెప్పారు కదా స్టార్టింగ్లో చాలా రోల్స్ వచ్చినా కూడా వదులుకోవాల్సి వచ్చేది, బికాస్ ఓకే ఒక పర్ఫెక్ట్ రోల్ కోసం నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పి మీకు మీ టీమ్ చెప్పేవాళ్ళు. బట్ అప్పుడు మీకు అర్రే నేను ఇన్ని రోల్స్ వదులుకుంటున్నానే అని చెప్పి మీకు ఆ టెన్షన్ ఒకటి ఉండేది. బట్ ఇప్పుడు కూడా మీరు చాలా సెలెక్టివ్గానే యూనో చేసుకుంటున్నారు కదా, సో ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ స్ట్రెస్ అదేలా ఉంటుంది? బేసిక్గా అసలు ఆ విషయంలో అయితే అసలు ఏం స్ట్రెస్ ఉండదు. సో లక్కీగా మంచి కథలు వస్తున్నాయి, సో అందరు తెలిసిన వాళ్ళే డైరెక్టర్స్, అందరు డెబ్యూ డైరెక్టర్స్, సో కథలు ముందు నుంచే నాకు లైన్స్ తెలుసు. సో వాళ్ళు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప, మనకి డబ్బులు పెడుతున్నారు ప్రొడ్యూసర్స్, డబ్బులు పెట్టడానికి వస్తున్నారు చాలామంది ముందుకి, సో ఇంకా దేనికి స్ట్రెస్ అనిపించింది. చక్కగా మనకి డబ్బులు పెడుతున్నారు, సినిమాలు చేస్తున్నారు, చాలా సినిమాలు వస్తున్నాయి, పెద్ద బ్యానర్స్లో వస్తున్నాయి, తెలిసిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ అవుతున్నారు, సో హ్యాపీ. ఓకే, సో స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది అది ఎలా జరుగుతుంది అండి? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు రైటర్ పద్మభూషణ్ చేశారు, ఆ రైట్ ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మీకు ఆల్రెడీ తెలిసిన కలర్ ఫోటో అండ్ ఫ్యామిలీ డ్రామాలో వర్క్ చేసిన ఇప్పుడు దుష్యంత్ కూడా, దుష్యంత్ కూడా లైక్ డియర్ కామ్రేడ్ లో అంటే తన కూడా జాబ్స్ కిట్ ఆ టైం నుంచి తెలుసు, అప్పటి నుంచి ట్రావెల్ ఉంది, అందరం ఒక సర్కిల్ అన్నమాట, మ్యూచువల్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ. సో డియర్ కామ్రేడ్ అప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేశాడు తన దుష్యంత్, ఉమా మహేశ్వరరావు అప్పుడు కూడా చీఫ్ ఎడి తను, సో అప్పుడు నుంచి చెప్పడం స్టార్ట్ చేశాడు. సో కలర్ ఫోటో వచ్చిన తర్వాత నరేషన్ వచ్చి అలా జరిగింది. ఓకే, ఒక స్క్రిప్ట్ ఒకటి అప్రూవ్ అవ్వాలంటే లైక్ ఓకే మీరు చెప్పారు సర్కిల్ ఒకటి ఉంది మీకు, చాలా వన్ లైన్, చాలా మంది ఇప్పుడు నితిన్ కూడా మీకు అప్పుడు కళాకారుడు, యు డిడ్ యాంగర్ టైల్స్ కూడా, సో ఐ లైక్ దట్ ఒక సూపర్ ఒక ఈకో సిస్టమ్ అనేది ఒకటి బిల్డ్ అవుతుంది అని చెప్పి. బట్ మీ దగ్గర ఒక ఒక ఐడియా నుంచి ఒకటి స్క్రిప్ట్ దాకా అది మీ దగ్గర అప్రూవ్ అవ్వాలంటే మీ ఏమేమి చూస్తున్నారు ఆ స్క్రిప్ట్లో? అంటే నాకు పర్టికులర్గా ఏం చూడను, అంటే కథ చెప్తున్నాను అన్నప్పుడు నేను నార్మల్గా వింటాను కదా, నచ్చింత ఎస్ అని చెప్పారు, ఎస్ ఆర్ నో అంతే, ఏదైనా 2 మినిట్స్లో డిసైడ్ చేసేస్తాను.
బట్ ఇప్పుడు లైక్ చాలా మంది అంటే నేను స్టాకింగ్ టు ప్రియదర్శి అనమాట, ప్రియదర్శి పులికొండతో ఆయన కూడా ఇప్పటికీ ఒక చెప్పిన విషయం ఏంటంటే నో చెప్పడానికి నేను చాలా భయపడుతున్నాను, బికాస్ భయపడడం ఇన్ ద సెన్స్ నో చెప్పేది కొంచెం నాకు హెసిటెంట్గా ఉంది అని చెప్పి. మీరు ఓకే చాలా సెలెక్టివ్గా స్క్రిప్ట్స్ తీసుకుంటున్నప్పుడు నో కూడా చాలా మందికి చెప్పాలి కదా, ఆ నో చెప్పడం అనేది మీరు ఎలా క్రాక్ చేయగలుగుతున్నారు? నేను అసలు ఫస్ట్ నేర్చుకున్నదే నో చెప్పడం ఎలా అనేది. సో ఏం సినిమాలు చేయనప్పుడు, చాయ్ బిస్కెట్లు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచే నో చెప్పడం స్టార్ట్ చేశాను. ఏదైనా కథలు వస్తుంటే క్యారెక్టర్ ఏంటి అంటే చిన్న క్యారెక్టర్కి కథ అడుగుతున్నాడు ఏంటి, క్యారెక్టర్ అడుగుతున్నారు ఏంటి అని అనుకునేవాళ్ళు. ఆబ్వియస్గా ఏదైనా చిన్న క్యారెక్టర్ అడిగితే ఎవరు అందరూ చెప్పరు కదా, వాళ్ళు వేరే వేరే పనుల్లో ఉంటారు కదా. బట్ నేను పర్టికులర్గా ఉండేవాడిని అనమాట, వస్తే చేద్దాం అంటే చాలామంది తిట్టినవాళ్ళు కూడా, ఒక సినిమా కూడా చేయకుండా వీడు క్యారెక్టర్ ఏంటని అడుగుతున్నాడు, ఎన్ని డేస్ అని అడుగుతున్నాడు అని. సో ఏంటి ఇప్పుడు అయితే చేయవు అంటే చేయను. దాంట్లో అయితే మొహమాట లేదు, అన్నిట్లో మొహమాట ఉంటుంది తప్ప కెరీర్ విషయంలో మొహమాట పడితే, కెరీర్ విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటాను, అన్నిట్లో మొహమాట పడతాను తప్ప. నో చెప్పేది మీరే లేకపోతే మీ మేనేజరా లేకపోతే? డైరెక్ట్ నో చెప్తాను. ఓకే, ఫేస్ మీద నో చెప్తాను. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. అండ్ మీరు ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పారు దట్ మీరు పెద్దగా బుక్స్ చదవరు, బట్ సీక్రెట్ అనే బుక్ నేను ఒక 5-6 టైమ్స్ చదివాను అని చెప్పి, టు ఫైండ్ కరేజ్. ఏ పాయింట్లో చదివారు, అది ఎట్లా హెల్ప్ అయింది మీకు? నాకు 2017లో ఇంకా సినిమాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఐ బిస్కెట్ అలా ఉన్నాను. ఆ టైంలో ఎట్ ఎ టైం నా క్లాస్మేట్స్ ఇద్దరు చనిపోయారు అనమాట, నా క్లోజ్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, నా పక్కన కూర్చుంటారు అటు పక్కన అమ్మాయి, ఇద్దరు చనిపోయారు ఒకే ఒక 1 మంత్ గ్యాప్లో సమ్ ఏదో రీజన్ వల్ల. అప్పటి నుంచి నాకు ఒక యాంగ్జైటీ ప్యానిక్ అటాక్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో అది స్టార్ట్ అయిన తర్వాత నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి చాలా భయపడుతున్నాను, మాట మాటికి ప్యానిక్ అయిపోవటం. ఎట్లా అయిపోతుంటే మా గురువు తేజ అన్న అని ఉంటాడు, తేజ కాకుమార్ గురు, డిగ్రీలో నాకు మైమ్స్ స్కిట్స్ ఆ థియేటర్ ప్లేస్ అయ్యి అన్న ఆయన నేర్పించాడు నాకు. అన్న నాకు ఈ బుక్ ఒకసారి చదువుతాముడు, ఒకసారి అటు కంగారు పడకుండా ఇది ఒకటి చదువు అన్నాడు. చదువుతున్నప్పటి నుంచి నాకు కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వచ్చి, ఆ చదువుతున్నంతసేపు చాలా ఆ బుక్ నాకు పుష్ చేస్తుంది అన్నట్టు ఉందన్నమాట. సో నో నెగిటివ్ థాట్స్, ఏదో టెంపుల్లో ఉన్నట్టు ఉంటుంది ఆ బుక్ చదువుతుంటే. సో చదువుతుంటే బాగుంది కదా అని చదువుతాను, యా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది. అది ఇంకా హెల్ప్ అవుతుంది, యా ఇంకా నా రూమ్లో ఉంటుంది. ఇప్పటికీ షూట్ మధ్యలో ఇప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు ఒక 1-2 పేజెస్ చదువుతాను. ఓకే, ఇంకా ఏమేమి మెథడ్స్ ఉన్నాయి సో యాంగ్జైటీ అవి కంట్రోల్ చేసుకొని? యా మెడిటేషన్, ప్రాణాయామం అలాంటి చేస్తాను, నాకు తెలియదు చేయాల్సి వచ్చింది. అంతే, ఎంత కామ్గా ఉంటే అంత ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి మనకి. అన్నిటికీ అనవసరంగా టెన్షన్ పడకుండా కూర్చుని కామ్ అవటం ఎట్లా అని నేర్చుకున్నాను. ఎక్కువ ట్రావెల్ చేస్తూ, ఎక్కువ ఎటైనా వెళ్తున్నప్పుడు స్నార్కిలింగ్, స్కూబా డైవింగ్ అలా. యు లైక్ ట్రావెలింగ్? యా బాగా, అంటే ఏం గ్యాప్ వచ్చినా ట్రావెల్ చేసేస్తాను. 1-2 డేస్ గ్యాప్ వచ్చినా ఎటో ఒకటి ట్రిప్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెరీ క్లియర్. ఆ టైంలో చాలా చాలా పీక్స్ లో ఉండేది అనమాట. 2017. అండ్ ఓకే, మీరు ఓకే ఒక స్టేజ్ నుంచి వచ్చి నవ్ యు హావ్ బికమ్ ఎ లీడ్ యాక్టర్, దిస్ ఇస్ యువర్ సెకండ్ థియేట్రికల్ ఫర్ లీడ్, ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఎ డ్రీమ్ కదా, ఎవరికన్నా కూడా అప్పట్లో హీరో అవ్వాలనేది మీరు ఓకే కొరియోగ్రఫీ అనుకున్నా కూడా యాక్టర్ అయ్యి ఒక డ్రీమ్. ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా ఒకటి పెరుగుతుంది కదా. మీరు ఒకప్పుడు అనుకుని ఉండొచ్చు, మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పారు దట్ ఏంటి మనీ ఉంటే స్ట్రెస్ ఉండదు. సో ఐఎమ్ అస్యూమింగ్ ఇప్పుడు మీకు మనీ పరంగా యు ఆర్ సార్టెడ్, ఇప్పుడుండే మీకు నెక్స్ట్ గోల్ కానీ ఇప్పుడుండేది ఏంటి? మనీ ఉంటుందో లేదని స్ట్రెస్. ఇంకా మనీ స్ట్రెస్సేనా? అంటే నిలుపుకోవాలి కదా, మనం ఇండస్ట్రీలో పెంచుకుంటూ వెళ్ళాలి కదా. సో రీసెంట్ అంటే లక్కీగా అంబాజీపేట మేనేజ్మెంట్ మీద నాకు 1000% కాన్ఫిడెన్స్ ఉంది, ఈ సినిమా నన్ను వేరే ప్లేస్కి తీసుకెళ్తుంది అని. సో నో స్ట్రెస్. నెక్స్ట్ వచ్చే కథలు అయ్యే ప్లేస్కి తీసుకెళ్తాయి అన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సో ఇప్పుడున్న లైన్అప్ వరకు అయితే నో స్ట్రెస్, తర్వాత చూడాలి ఎలాంటి కథలు వస్తాయి. అండ్ ఇప్పుడు మీరు యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ అన్ యాక్టర్గా మీరు ప్రిపరేషన్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, స్పాంటెనిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? ప్రిపరేషన్ అంటే నా వరకు, నేను రిహార్సల్ చేయకుండా షూట్కి వెళ్ళను. సో రిహార్సల్ వచ్చి ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ లిమిట్స్ ఏంటి,
ఆ గీత ఎక్కడ దాకా ఉంది, దాన్ని ఎలా బిహేవ్ చేయొచ్చు, అవన్నీ తెలుసుకుని మెయిన్ మెయిన్ సీన్స్ ఏమున్నాయి, అది ఎట్లా, అది ఎట్లా వస్తుంది సినిమాకి, ఇంపార్టెంట్ దగ్గర ఎలా మన బిహేవియర్ ఎలా ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అనేది ముందు చూసుకుని తర్వాత సెట్కి వెళ్తాను. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా దీంట్లో ఏదైనా ఒక సీన్ రిహార్స్ చేసుకుని? సెకండ్ హాఫ్లో కొన్ని, బట్ ఇంటర్వెల్ ముందు వచ్చి ఒక సీన్కి అండ్ సెకండ్ హాఫ్లో వచ్చి రెండు సీన్లు, ఆ సీన్స్ చెప్పలేము కానీ స్టాంప్ పడిపోద్ది ఆ సీన్స్కి, చూసిన వాళ్ళకి బయటికి రాలేరు ఆ సీన్స్ నుంచి, అది ఆఫ్టర్ రిలీజ్ చెప్పగలను. ఒక పర్టికులర్ సీన్కి అయితే 50 times పైన రిహార్సల్ చేసి వెళ్ళాం. పర్టికులర్గా నేను అండ్ హీరోయిన్ 50 times పైన రిహార్సల్ చేసి అది చాలా బాగా వచ్చింది. ఆ రోజు డైరెక్టర్ ఇద్దరిని హగ్ చేసుకుని ఒక 1 hour ఎమోషన్ ఫీల్ అయిపోయాడు అన్నమాట. సో అంత ఎమోషన్ ఫీల్ అయ్యాడు, మేము అంత డీప్గా క్యారెక్టర్లోకి వెళ్ళి చేసాం. సో సాటిస్ఫైయింగ్ నాకు ఆ పర్టికులర్ సీన్ దగ్గర ఉన్న పర్ఫార్మెన్స్ అయితే. అసలు ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడు అలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది కూడా తెలియదు, అలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది. దాన్ని నేను ఫాలోఅప్ క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు. ఓకే, అంత రిహర్స్ చేసుకుని ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు కదా, సపోజ్ అక్కడికి వెళ్ళి ఒక క్వశ్చన్ దాని నుంచి ఏంటంటే, పర్ఫార్మెన్స్ మరీ మెకానికల్ అయిపోదా? లైక్ ఓకే 50 times రిహర్స్ చేసేసి అట్లానే చేయగలుగుతాను అనే ఒక జోన్లోకి వెళ్ళిపోతే మేబీ అక్కడికి వెళ్ళి ఒక ఇంప్రొవైజేషన్, మేబీ అక్కడ సిచ్యువేషన్ సెట్లో విషయాలు ఎలా మారుతాయి మనకు తెలియదు కదా, సో సంథింగ్ అక్కడికి వెళ్ళి ఇంప్రొవైజ్ చేయాలంటే అది మీకు ఈజీ అవుతుందా రిహర్స్ చేసిన దానివల్ల, లేకపోతే టఫ్ అవుతుందా? అంటే మేము చేసిన దానికి చాలు ఇంకా అనుకున్నాడు దుష్యంత్ డైరెక్టర్, ఎక్కడ కామాస్ ఫుల్ స్టాప్స్ ఎక్కడ పెట్టాల. రిహార్సల్ చేసాము. ఆ సీన్ ఎప్పుడైతే వస్తుందో ఆ సీన్కి 2 days ముందు నుంచి ఇంక మేము ఆ సీన్ గురించి మాట్లాడుకోవాలా, డైరెక్ట్ షార్ట్లోకి వెళ్ళాం, ఒకే టేక్ చేసాం, అయిపోయింది. అది కాకుండా జనరల్గా అడుగుతున్నా, జనరల్ యాక్టింగ్ ప్రాసెస్లో ఫుల్గా రిహర్స్ చేసుకుని వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి సడన్గా ఒక ఇంప్రొవైజేషన్ లాంటిది? ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మేము నార్మల్గా చేసేటప్పుడు కూడా జనరల్గా ఉంటాయి, అది అవతల యాక్టర్ బట్టి కూడా ఉంటుంది అనమాట. మనకు అవతల యాక్టర్ సింక్ అయిపోతే మనం ఒకటి ఏమైనా వేస్తే అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే దానికి తగ్గట్టు వాళ్ళు కూడా స్పాట్లో చేస్తారు. సో వెరీ స్పాంటనిటీ ఆబ్వియస్గా వస్తుంది, సో దాంతో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ యాక్టింగ్ ఇస్ రియాక్టింగ్ అని చెప్తూ ఉంటారు కదా, మీ అవతల యాక్టర్ ఎంత పర్ఫార్మెన్స్ బాగుంటుందో మీది అదే రిఫ్లెక్ట్. ఆబ్వియస్గా తను హీరోయిన్ అలా చేయకపోయి ఉంటే నాకు అలా వచ్చేది కాదు. అండ్ మీరు రైటర్ పద్మభూషణ్ వర్క్ చేసినప్పుడు చెప్పారు దట్ ఆశీష్ విద్యార్థి, రోని లాంటి యూనో పెద్ద యాక్టర్తో పనిచేయడం నాకు ఇదిగా అనిపించింది. దీంట్లో యూ హ్యావ్ సంబడి లైక్ గోపరాజరామ్, అది ఎలా అనిపించింది? చాలా అంటే నాకు గోపరాజరామ్ సార్ ముందు నుంచి రైటర్ పద్మభూషణ్ కూడా చేశారు అండ్ ఇప్పుడు చేసే సినిమాల్లో కూడా ఒక 2-3 యాక్టర్లో ఆయన ఉన్నారు. అంటే ఆయన థియేటర్ యాక్టర్, వెరీ సీనియర్ థియేటర్ స్టేజ్లో, చాలా సీనియర్ అన్నమాట ఆయన. సో నేను అడుగుతూ ఉంటాను ఆ థియేటర్ అప్పుడే ఎక్స్పీరియన్స్ ఎలా, నేను థియేటర్ చేసి వచ్చాను సో ఎక్స్పీరియన్సెస్ అడుగుతూ ఉంటాను. సినిమా గురించి ఒక 20-30% మాట్లాడినప్పుడు ఓన్లీ గోపరాజ్ సార్తోనే నేను బయట విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. ఎక్స్పీరియన్సెస్, మన ఎక్స్పీరియన్స్లు, వేరే వేరే టాపిక్స్ గురించి అవన్నీ నేను ఆయన చెప్తూ ఉంటే నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఆయన ఎప్పుడు మాట్లాడతానికి కూర్చుంటారు అని. ఎందుకంటే సీనియర్స్, 70 years పైన మనిషి వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్తుంటే మనకి చాలా హెల్ప్ అవుతుందని నమ్ముతాను. సో చాలా ఎంజాయ్ చేస్తాను ఆయనతో కూర్చుని. థియేటర్ చేయడం ఇప్పుడు ఈ పాయింట్లో ఎలా హెల్ప్ అవుతుంది, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? అంతే, అంత తెలియదు. నేను డిగ్రీ టైంలో చేశాను. సో నా గురు తేజాది అభిమానం అన్నాను, ఆయన వెరీ సీనియర్ అన్నమాట. వాళ్ళు చేసినట్టు చేయలేము కానీ ఆ టైంలో నేను నాకు తెలియదు చేస్తాను, నేను డ్యాన్సులు చేస్తూ ఉండేవాడు అనమాట. వాయిస్ బాగుంది తమ్ముడు చెయ్యి అని చెప్పి చేయించాను నా చేత తేజన్న. ఇప్పుడు ఎలా హెల్ప్ అవుతుందంటే ఏమంటే నాకు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, నాకు నేర్పించింది వేరే ఆయన తేజ అన్న. సో చాలా నేర్చుకున్నాను దానివల్ల అప్పుడు డిగ్రీ టైంలో, బేసిక్స్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నది. ఒక స్క్రిప్ట్ మీ దగ్గరకు వస్తుంది, ఆ స్క్రిప్ట్ మీకు నచ్చడం మాత్రమే ఇంపార్టెంటా, లేకపోతే ఆ క్యారెక్టర్లో నేను ఫిట్ అవ్వగలుగుతాను అనేది పాయింట్ కూడా? క్యారెక్టర్లో నేను ఫిట్ అవ్వగలుగుతాను లేదనేది కూడా చూసుకుంటాను అండి, ఆబ్వియస్గా. సో కథ సూపర్ ఉండి అది మన నుంచి ఆ క్యారెక్టర్ని జనాలు యాక్సెప్ట్ చేయగలరా లేదా, ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయగలనా లేదా అని అన్నది కూడా చూసుకుంటాను. కాకపోతే మోస్ట్లీ అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి నన్ను ఊహించుకుని రాసుకుంటున్నాను కథలన్నీ, సో నాకు తగ్గట్టే ఉంటాయి.
బట్ దాంట్లో ఒక రిస్క్ ఉంటుంది కదా, మేబీ ఫస్ట్ టైం ఫ్యామిలీ డ్రామా లాంటిది ఒకటి అట్లాంటి, ఓకే అప్పటిదాకా మీరు అలాంటిది ఒకటి అంత చేయలేదు. సో అలాంటప్పుడు కానీ మీరు అప్రిహెన్షన్ కానీ అది పడుంటే, ఇది నేను సెట్ అవుతాను అవునా అనే ఒక జోన్లోకి వెళ్ళి ఉంటే అది చేసి ఉండరేమో. బట్ ఇప్పుడు మళ్ళీ ఒక జోన్లోకి వచ్చి సంథింగ్ లైక్ సే నాకు ఐ వాంట్ టు సీ యూ ఇన్ అ ఫిల్మ్ లైక్ ఒక మావీరన్ లాంటి ఒక ఫిల్మ్, బికాజ్ ఐ థింక్ మీరు సెట్ అవుతారు ఒక అండర్ డాగ్ సూపర్ హీరో, ఐ థింక్ ఆ జోన్ మీకు సెట్ అవుతుంది అని నేను అనుకుంటాను. మావీరన్ ఒక పోర్తొలిలో చూసారా, మావీరన్ చూసారా? బట్ ఇన్స్టెంట్గా మీకు నేను దాంట్లో సెట్ అవ్వనేమో అనే ఒక ఫీలింగ్ వస్తే అది మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నట్టు అవుతుంది కదా అని. లేదు లేదండి, అంటే నాకు నేను సెట్ అయ్యి నేను ఏమంటున్నానంటే, నేను దాంట్లో సెట్ అవ్వనా అంటే ఒక 100 మెంబర్స్ని కొట్టేసి ఎలివేషన్ ఓన్లీ నేను నడుచుకుంటూ వస్తే పని అవుద్ది, అలాంటి నాకు సెట్ అవ్వ. రూరల్ సినిమా, ఈ సినిమా కానీ పద్మభూషణ్ కానీ నెక్స్ట్ చేయబోయే కానీ, జనరల్గా మన దగ్గర మన చుట్టూ తిరిగే వాళ్ళ దగ్గర ఉన్న స్టోరీస్ ఏంటి, ఇట్లాంటి స్టోరీస్ సెట్ అవుతున్నాయి అని. కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చే సినిమాలు కూడా ఉన్నాయి కొన్ని, తర్వాత వచ్చాయి. సో అందులో కూడా నేను నేను చేస్తే సింక్ అవుతుందా లేదా అని చూసుకుని మాత్రం చేస్తాను. ఓకే, అండ్ ఓకే, వి హావ్ హ్యాడ్ ఒక ఒక జర్నీ ఒక జరిగింది 2017లో, అంటే 15-16లో యూ బికేమ్ పాపులర్. అప్పుడున్న సుహాస్కి ఇప్పుడున్న సుహాస్ చాయిసెస్ అంటే ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ ఇలాంటి వర్క్ నేను చేయాలనుకుంటున్నాను అనేది, అది ఎలా ఎవాల్వ్ అయింది అనుకుంటున్నారు? నాకు చాయ్ బిస్కెట్ జాయిన్ అవ్వక ముందు నుంచి నేను ఆడిషన్ తిరిగినప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తే చేయాలనుకున్నాను. ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అనురాగన్నా చేరుతున్నా మా ఫౌండర్స్, వాళ్ళు 2015లోనే అరే నువ్వు హీరో మెటీరియల్ రా అన్నారు. ఇలా చూశాను, నాకు ఏదైనా చిన్న క్యారెక్టర్ వస్తే చేయాలంటే హీరో అంటారు, అది ఎప్పుడు కావాలి, అది హీరో నేను ఎందుకు అవుతాను, అసలు 1% ఐడియా కూడా లేదు నాకు. నాకు వాళ్ళు తెలియకుండా ఇంజెక్ట్ చేశారు చాలా, నా బ్యాచ్ అందరు చాయ్ బిస్కెట్ బ్యాచ్ అందరు మంచి క్యారెక్టర్లు చేయాలి మంచి క్యారెక్టర్లు చేయాలన్న. నాకు తెలియకుండా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ దగ్గర నుంచి వస్తున్న అప్రిషియేషన్, ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్ అందరూ అరుస్తున్నారు, ఇదేంటి మనం ఒక్క సినిమా చేయకుండా అరుస్తున్నారు, సో యూ హ్యావ్ టు టేక్ కేర్, ఓకే రైట్ అని చెప్పి ఫిక్స్ అయ్యి, అప్పుడు ఎప్పుడైతే ఫిక్స్ అయినో నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట కాల్స్. సో అప్పటి నుంచి నేను ఓకే అవును లేదు, చాయ్ బిస్కెట్లు ఉన్నాం మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేవు, వస్తే చేస్తాం లేకపోతే లేదు, కానీ ఏది పడితే చేయొద్దు అని అప్పుడు ఫిక్స్ అయ్యి అలా డెసిషన్ తీసుకున్నాను. అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్లో ఈ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు నేర్చుకున్న ఒక కొత్త విషయం అంటే ఏం చెప్తారు? ఇంకెప్పుడు క్యారెక్టర్లు అంత ఇన్వాల్వ్ అవ్వకూడదు అనిపించింది నాకు. ఒక 4 మంత్స్ పట్టింది బయటికి రావడానికి. ఓకే, సో అవ్వచ్చు, బట్ ఇది ఒక కొంచెం టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి నాకు అది చూస్తే అర్థమవుతుంది. అంటే ఫిజికల్గా చెప్తున్నారా, గుండు కొట్టించుకోవడం అట్లా మెంటలీ మళ్ళీ అనే క్యారెక్టర్ ఏమేమి ఫేస్ చేసింది అన్నది చూస్తే, సినిమా చూస్తున్నప్పుడు అర్థమైంది ఈ క్యారెక్టర్ ఎంత అనుభవించాడు ఎంత లోతుకి వెళ్ళాడు అనేది తెలుస్తుంది. ఒక డౌట్, కలర్ ఫోటో కూడా చాలా ఇంటెన్స్ రోలే కదా, మరి దానికి దీనికి ఇంకా ఆలోచించండి. కలర్ ఫోటోకి నేను చాలా నార్మల్గా ఉన్నాను. ఓకే, అంబాజీపేటకి నార్మల్ అవటానికి టైం పెట్టింది అందరికి, ఆల్ యాక్టర్స్. ఓకే ఓకే ఓకే, నా ఫైనల్ ఒక నాట్ ర్యాపిడ్ ఫైర్ లాంటిది కాదు కానీ మూవీ మీరు యాక్ట్ చేసిన మూవీస్ గురించి మూవీస్ చెప్తా, వాటి నుంచి మీరు ఏమేమి నేర్చుకున్నారు ఒక క్వశ్చన్ నాకు చెప్పండి. ఓకే, ఏజెంట్ సాయి సినిమా శాస్త్రి ఎంజాయ్ చేశానండి, అంటే నేర్చుకోవటం నేర్చుకుంటూనే ఉంటాను ఎవ్రీడే ఏదో ఒకటి, కానీ ఎంజాయ్ చేశాను బాగా షూట్ అంతే. మజిలీ సెట్లో ఎలా బిహేవ్ చేయాలని నేర్చుకున్నాను. అంటే నాకు అదే ఫస్ట్ పెద్ద సినిమా, అందరు పెద్ద యాక్టర్స్. నేను వెళ్ళిన వెంటనే రావు రమేష్ గారు, సమంత గారు, నాగ చైతన్య అన్న, కోసన్ గారు మధ్యలో నుంచో పెట్టి నీకు డైలాగ్స్ ఉన్నాయన్నారు. అది అది ఫస్ట్ టైం కదా. సో అప్పుడు మా శివాన్న చెప్పిన మాటలు అన్నీ చాలా నేర్చుకున్నాను. శివాన్న నాకు ఇంకా బ్రదర్ లాగా, సో చాలా నేర్పించారు ఆ సెట్లో. ఇప్పుడు యూఆర్ సార్టెడా, ఇప్పుడు ఎంత పెద్ద యాక్టర్ వచ్చినా కూడా యూఆర్ లైక్ సరే మనకి స్టార్ట్ పాయింట్ రావాలి కదా, నేర్చుకోకుండా మనకి ఎలా మాట్లాడాలి వాళ్ళతో ఎలా రియాక్ట్ అవ్వాలన్నది ఆ సినిమాలో తెలిసింది. కలర్ ఫోటో, ఓకే కలర్ ఫోటో ఇంపాక్ట్ కాదు, కలర్ ఫోటో కెరియర్ పరంగా ఎలా మార్చింది, దట్ వీ ఆల్ నో దట్ ఇట్ చేంజ్ యువర్ లైఫ్, బట్ మీరు పర్సనల్గా ఒక యాక్టర్గా నేర్చుకున్న విషయం అంటే
అది మోర్ ఆఫ్ మెమరీస్ అండి మాకు అందరికీ, షార్ట్ ఫిల్మ్స్ నుంచి అందరు కలిపి చేసుకున్న సినిమా కదా, సో చాలా ముద్దుగా బేబీ కంటే అపురూపంగా చూసుకుంటా చేసిన సినిమా. సో అందరికి మెచ్యూరిటీస్ వచ్చినాయి ఆ సినిమాతో బేసిక్గా. కాన్ఫిడెన్స్ వచ్చింది, థియేటర్లో యాక్సెప్ట్ చేస్తారా లేదా, అది ఒక కలర్ ఫోటో అంటే ఓటీటీలో చూసేసారు అప్పుడు పద్మభూషణ్ అంటే థియేటర్ దాకా ఈయన వచ్చేం చూస్తాం, ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా అన్నారు. ఇంకా కొంతమంది అది ఓటీటీ సినిమా అన్నట్టు కొంతమంది అన్నారు. కాబట్టి థియేటర్లో రిలీజ్ అయ్యి నాకు చాలా భయం వేసింది. బుక్ మై షో ఓపెన్ చేసిన ఫస్ట్ బుక్ మై షో అండ్ నా సినిమా వరల్డ్ వైడ్గా ఓపెన్ అయినాయి. ఆ బుకింగ్స్ బుక్ చేసుకుంటారా, ఒకటన్నా బుక్ అవుతుందా, లేకపోతే మనం బుక్ చేసుకోవాలా ఏంటి అన్న భయంలో ఆ 2 డేస్ చాలా ప్యానిక్ అయ్యాను. తర్వాత వచ్చిన రెస్పాన్స్కి అసలు నాకు ఒక 1 డే ఏం అర్థం కాలేదమ్మా, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారే భలే అనుకుని చాలా చాలా ఆనందం వేసింది. చాలా చాలా లక్కీగా ఫీల్ అయ్యాను నేను. ఇప్పుడు అంబాజీపేట కూడా అంతే నర్వస్గా ఉన్నారా? యా అంబాజీపేటకి బేసిక్గా నిజంగానే నర్వస్నెస్ లేదు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ వచ్చింది ఫిల్మ్, అది అది అర్థమైపోద్ది, మంచిగా స్ప్రెడ్ అయిపోద్ది సినిమా, దాంట్లో డౌట్ లేదు. బట్ నిన్న బేబీ డెలివరీ అయ్యింది, ఇంకొక 9 డేస్లో ఇంకో బేబీ డెలివరీ అవుతుంది. సో 2 ఒకటే దొరుకు బేబీలాగా, అంత బేబీ అంత అపూర్వంగానే చూసుకున్నాం అంబాజీపేట మేనేజ్మెంట్ సినిమాని, అంత లోతుకెళ్ళి చేసిన సినిమా. ఫ్యామిలీలో ఏంటి 3 ఇప్పుడు? యాక్చువల్ నా మా వైఫ్ చూపించాను సినిమా, మా వైఫ్ ఫేవరెట్ మూవీ ఇప్పటిదాకా. చూసిన వాళ్ళు కూడా కొంచెం చాలా వరకు అలా అలా ఉండిపోయి, రియాక్షన్స్ ప్రైస్లెస్ రియాక్షన్స్ సినిమా. సో నేను దేనికి వెయిట్ చేస్తున్నానంటే తొందరగా 2వ తారీఖు వచ్చేసి తొందరగా ఈ పర్ఫార్మెన్స్ చూడండి ఇలా ఉంది అలా ఉంది. ఇప్పుడు నా మీద లవ్ ఉంది అందరికీ అది తెలుసు, ఇంకా లవ్ పెరిగిద్ది, అది ఎప్పుడెప్పుడు పెంచుకుందామని వెయిట్ చేస్తున్నాను. కాంట్ వెయిట్, అసలు 2వ తారీఖు తొందరగా రావాలి, తొందరగా చూడాలి నాకు, నాతో మాట్లాడాలి అందరూ. ఆన్ దాట్ నోట్ ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాకి February 2nd ఆ 2వ డెలివరీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయ్యి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.